ఆనాటి పోరాట యోధులను కేసీఆర్ గుర్తించాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై పోరాట యోధుల స్మృతి వనాలను ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కానీ తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు లేకుండా, అమరత్వం లేకుండా తెలంగాణ వచ్చిందని అడుగుతా ఉన్నాం. నువ్వే చెప్పావు కదా కేసీఆర్, సాయుధ పోరాటం లేకపోతే మరి వాళ్ళ తెలంగాణ అనేది మరో పాకిస్తాన్లో ఉండేదని చెప్పావు కదా. ఇవాళ ఏమైంది, ఎందుకు నీకు నోరు గుర్తుపడ్డది? అంటే ఎంఐఎం అంటూ దోస్తున్నావు కాబట్టి నీ నోరు గుర్తుపడ్డది అనుకుంటా ఉన్నాం. అందుకని ఏదేమైనా చరిత్ర మరి కనుమలు చేశారు. ఇప్పటికైనా నేను మొన్ననే 7వ తారీఖు నాడు కేసీఆర్ లేఖ కూడా రాశాను, అయ్యా నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకో, లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు తిరగబడతారని చెప్పాం. ఇప్పటికైనా కూడా ఆనాటి పోరాట యోధులను గుర్తించాలి, వాళ్ళకి ఏమైనా పెన్షన్లు ఇచ్చేటువంటి ఇవ్వాలి. అంతేకాకుండా ఎక్కడైతే శిథిలావస్థలు ఉన్నాయో ఆ చిహ్నాలన్నింటి కూడా నిర్మించాలా. హైదరాబాద్ లో కూడా ఎవరెవరి పేరుతోటో ఎన్టీ రావడం